హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ ముందుకి బ్యాక్గ్రౌండ్ చేంజింగ్ స్టైల్లో ఒక ఎక్సలెంట్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఆల్రెడీ ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ రెండు వీడియో అయితే చేశాను. ఆ ఎడిటింగ్స్ కనుక మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి. బ్యాక్గ్రౌండ్ చేంజింగ్ స్టైల్లో ఉంటాయన్నమాట వీడియోస్ అనేవి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మరి ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే, ఇది వచ్చేసి మన మూడో వీడియో అనమాట ఈ టాపిక్ పైన. సో ఇందులో మీకు చూసుకున్నట్లయితే మూడు రకాల బ్యాక్గ్రౌండ్స్ అనేది మనకు ఒకటే వీడియోలో మనకు చేంజ్ అవుతాయన్నమాట. సో ఎలా ఉంటుందో వీడియో ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక అక్కడ మనకు మనకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే మనం అట్లా యాడ్ చేసుకోవచ్చు. అలాగే లిరికల్ వీడియో కూడా ఇక్కడ మీరు అయితే చూడొచ్చు అనమాట, లిరికల్ వీడియో కానీ అలాగే పార్టికల్ వీడియో కానీ. సో ఇవన్నీ మనకు కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా ఎక్సలెంట్గా ఉంది వీడియో అయితే. మీరు కనుక వీడియో చూస్తుంటే కంపల్సరీ మీరు అయితే వీడియోని ఎడిట్ చేసుకోండి. ఓన్లీ ఒక ఫోటో ఉంటే చాలన్నమాట ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే మీరు దీనికి సంబంధించిన కొన్ని రకాల మెటీరియల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే కొన్ని ఇమేజెస్ని, వీడియోస్ని, వాటి లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది. అక్కడ మీకు డౌన్లోడ్ లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి అయితే చెప్పాలి, ఇక్కడ ఈ వీడియోకైతే సౌండ్ వినిపించలేదు కదా, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది అనే ఉద్దేశంతో. దీన్ని మీరు సాంగతో సహా వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి వీడియో అయితే చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మీరు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మూడు రకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఇస్తాను. ఒకటి నేచర్ది ఉంటుంది, ఒకటి ఎల్లో కలర్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. అందులో మీరు నేచర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ ఇమేజ్ లేయర్ పైన క్లిక్ చేయండి. దీన్ని మీరు ఒక 30 సెకండ్స్ వరకు లేయర్ని ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ ఎలా ఉండాలంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫుల్ ఫోటో ఉండాలన్నమాట. అలాగే ఆ ఫోటోకి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి కూడా బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అన్నమాట. మరి మీకు ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలని తెలియకపోతే, ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇట్లా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క లేయర్ని, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతరికిలే జరుపుకోండి. తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఉంటుంది. సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇచ్చిన లిరికల్ వీడియో కనుక మీకు నచ్చలేదనుకోండి, దాని ప్లేస్లో మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇట్లా మీరు లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. ఈ లిరికల్ వీడియో బ్యాక్ సైడ్కి అవుతుంది. దీన్ని మీరు ఇక్కడ పైన సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని మీరు ఏ లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నా కదా, ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లిరికల్ వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఉండే కదా, అదైతే పోతుంది అనమాట. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఆ లిరికల్ వీడియో కలర్ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. దానికి కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేయండి. అన్నిటికన్నా కింది లైన్ HUE అని ఉంటుంది, ఈ లైన్ని మనం లెఫ్ట్కి రైట్కి మూవ్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో మీరు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. -80 సెలెక్ట్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి గడ్డిది PNG ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కొద్దిగా రైట్ సైడ్ కన్నట్టుగా రొటేషన్ చేసి జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా కింది సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో పార్టికల్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ స్క్రీన్కి తగ్గట్టుకి ఇట్లా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేసి దీనికి సౌండ్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఆ పార్టికల్స్ వచ్చేసి మనకు రెడ్ కలర్లు ఉన్నాయి కదా, అవి మనకు అంత మ్యాచింగ్గా లేవన్నమాట. అలాంటప్పుడు దాని కలర్ని చేంజ్ చేయాలంటే అడ్జస్ట్మెంట్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. అన్నిటికన్నా కింది లైన్ HUE అని ఉంటుంది, ఈ లైన్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేస్తూ మీరు బ్యాక్గ్రౌండ్కి ఏదైతే కలర్ ఉందో, గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఈ పార్టికల్ వీడియో కూడా గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే +120 సెలెక్ట్ చేస్తే మీకు గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి. సో ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి,
మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి గ్రీన్ స్క్రీన్ది ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాని మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ పక్కన వైట్ కలర్ పెద్ద డబ్బా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, ఇక్కడ మీకు క్రోమకి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కీ కలర్ దగ్గర గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, గ్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట, మనకు ఫస్ట్ అయితే ఎఫెక్ట్ ఇలా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఇట్లా మీరు స్టార్టింగ్ నుంచి ఇట్లా ప్లే చేస్తారు కదా, సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 1.5 మిల్లీసెకండ్ దగ్గర మనకు బ్లూ కలర్ అయితే టోటల్గా వస్తుంది. సో అలాంటప్పుడు అక్కడ రెడ్ మార్క్ ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ కత్తెర గుర్తుపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు మూడో ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడనే రెడ్ మార్క్ ఉంచాలి. ఉంచిన తర్వాత ఇక్కడ మీడియా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ నేను మీకు ప్లే చేస్తాను చూడండి. మనం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా 1.5 నుంచి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అనమాట ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంచుకోవాలి అని అంటే ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 14 సెకండ్స్ వరకు ఈ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఉంచుకోవాలన్నమాట, టోటల్గా 14 సెకండ్స్ వరకు ఉంచుకోవాలి. సో ఇక్కడ మనం 14 సెకండ్స్ దగ్గర చూసుకున్నట్లయితే టోటల్గా బ్లూ కలర్ వస్తుంది అనమాట స్క్రీన్ మీద ఓకేనా. సో ఇక్కడ మనం 14 సెకండ్స్ వరకు మనం ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈ లిరికల్ వీడియో ఉంది కదా, సో దీని యొక్క ఎండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ రెడ్ మార్క్ నుంచి ఈ నేచర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ కత్తెర గుర్తుపైన క్లిక్ చేసి రెండో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇప్పుడు మనకు స్టేటస్ అని ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఎడిటింగ్ కొంచెం ఉంటుంది, దాన్ని ఎట్లనో మీకు చెప్తాను. సో ముందుగా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ రిజల్యూషన్లో మీరు 1080p సెలెక్ట్ చేసుకుని సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో సేవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఇక్కడ మీకు అయితే ఒకటి మర్చిపోయాను. సో ఏంటిదంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, దానికి డ్రెస్ మీకు ఎటువంటి పొజిషన్లో కూడా మీరైతే బ్లూ కలర్ ఉండకుండా చూసుకోండి ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మనకు బ్లూ కలర్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మీ డ్రెస్కు పాయింట్కి కానీ అలాగే అంగికి కానీ బ్లూ కలర్ ఉండకుండా చూసుకోండి ఓకేనా. సో తర్వాత ఇప్పుడు మీరు ఇట్లా మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసినారు కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయి కదా, సో వాటిని ఇక్కడ మీరు డిలీట్ చేయండి. ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ డిలీట్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకురు, ఎల్లో కలర్ది అలాగే నేచర్ది. సో ఆ రెండింటిని అయితే మీరు డిలీట్ చేయాలి. తర్వాత ఇక్కడ మీడియా పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క లేయర్ని, ఈ లిరికల్ వీడియో ఎండింగ్ ఎంతవరకు ఉంది సో అంతవరకు మాత్రమే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే ఉంచుకోండి ఓకేనా. సో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం దీనికి కొన్ని చేంజెస్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేశారు కదా, తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న లిరికల్ వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇదే అచీవ్ లైన్ దగ్గర మీరు దీనికి వచ్చేసి మనకు రెడ్ కలర్ ఉంది కదా, సో అలాంటప్పుడు మనం ఇందులో కూడా రెడ్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే +100 సెలెక్ట్ చేసుకోండి, రెడ్ కలర్ వస్తుంది. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ పార్టికల్ వీడియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ అచీవ్ లైన్ దగ్గర మీరు మళ్ళీ దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ మనకు చూసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ ఉంది కదా, సో దాన్ని ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. మళ్ళీ అచీవ్ లైన్ దగ్గర మీరు దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకు కలర్ ఉందో సో అదే కలర్ని ఇక్కడ మనమైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇవేనన్నమాట మనం చేయాల్సిన చేంజెస్ వచ్చేసి. తర్వాత ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయాలి, ఇక్కడ మీడియా పైన క్లిక్ చేయాలి. మీరు ఇంతకుముందు సేవ్ చేసుకున్నారు కదా వీడియో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి వైట్ కలర్ పెద్ద డబ్బా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, ఈ వీడియోకున్న సౌండ్ ఆగిపోతుంది. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి
ఇక్కడ మీకు క్రోమకి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఈ బ్లూ కలర్ అనేది పోతుంది అనమాట. ఒకవేళ పోలేదనుకో ఇక్కడ కీ కలర్ దగ్గర బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా పోతుంది. తర్వాత ఇక్కడ డీటెయిల్ కర్వ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఈ రెండో చుక్కు ఉంది కదా దీన్ని కిందికి, ఈ చుక్కు ఉంది కదా ఈ చుక్క లైన్కి ఇట్లా పైన కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే చూడండి టోటల్గా మనకు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. మీరు స్టార్టింగ్లో డెమో చూసారు కదా ఎలా అయితే ఉందో, మీకు అదే విధంగా మనకు వీడియో అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. సైట్లో మీరు మీకు నచ్చిన ఫోటోను ఉపయోగించి ఇలా మీరు త్రిబుల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఒక ఎక్సలెంట్ వీడియో ఎడిటింగ్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. తయారు చేసుకున్న తర్వాత వీడియోని ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కదా, సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు రిజల్యూషన్లో ఇప్పుడు మీరు మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.